Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Basically, YS Kutumba ante meer vitrekata. Rajasekhar Reddy garu ante vitrekata. Mari mukhyanga YS Jagan Mohan Reddy garu ante mee andariki bhayam. ఆ భయంలో నుంచే ఈ మాటలన్నీ వస్తున్నాయని ఈ సందర్భంగా చెబుతూ తాట తీస్తా తోలు తీస్తా తాట తోలు గుండు ఈ పదాలు తప్పించి ఎక్కడైనా మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రజానాయకుడిగా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వాడిగా ఒక్కసారైనా భాషని మీరు అదుపులో పెట్టుకున్నారా? ఎవరు తాట తీస్తారని మీరు తోలు తీస్తానంటారు? వయసును కూడా కనీసం స్పృహలో ఉండకుండా బొత్స సత్యనారాయణ గారి మీద, అంబటి రాంబాబు గారి మీద, కన్నబాబు గారి మీద ఏమిటి మీ అవాకులు చవాకులు? రాజకీయాల్లోకి ఉండాలంటే, రాజకీయ నాయకులు అవ్వాలంటే ఈ సమాజంలో సామాజిక స్పృహ కలిగి, సామాజిక బాధ్యత కలిగి, ఈ సమాజాన్ని అర్థం చేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సమానంగా ప్రేమించే నాయకుడు మాత్రమే నాయకుడు అవుతాడు. కానీ ఒకరి కడుపును పుట్టినంత మాత్రాను, ఒకరికి తమ్ముడైనంత మాత్రాను, ఫలానా కులంలో పుట్టినంత మాత్రాను నాయకులు అవ్వలేరని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్తూ, కన్నబాబు గారు ఈ రోజున మంత్రి అయ్యాడంటే ఆయనకు ఎంతో సామాజిక స్పృహ ఉంటేనే అయి ఉంటాడు. మీరు ఓడిపోయారు అని అంటే ప్రజలకు మీలో సామాజిక స్పృహ బాధ్యత కనపడలేదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ వదిలేసి, ఆ విశ్లేషణ వదిలేసుకొని మీకు తోచినప్పుడు అలా రాజకీయం చేయటం, మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ ముఖానికి మొక్కప్పేసుకునే కార్యక్రమం జరుగుతుంది. మేము అడుగుతున్నాం, ఈ రోజున మీరు తీసుకుంది న్యాయమైన పోరాటమైనప్పుడు, మీ చుట్టూ కార్మికులు ఉండినప్పుడు తెలుగుదేశం పార్టీ వత్తాసు మీకు ఎందుకు అవసరమైంది? తెలుగుదేశం పార్టీ నాయకులు మీ సరసన కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఎవరెవరిని కూర్చోబెట్టుకున్నారు మీరు? అచ్చెన్నాయుడిని, ఆయన పేరేంటి, అయ్యన్న పాత్రుడిని, వాళ్ళిద్దరు సత్యశీలులా, గాంధీ మహాత్ములా? వాళ్ళిద్దరు ఏమైనా ఈ జాతిని ఉద్ధరించడానికి పుట్టిన మహానుభావులా? మీరే చెప్పారు కదా అచ్చెన్నాయుడు యొక్క దోపిడీ గురించి ఉత్తరాంధ్రలో, మీరే చెప్పారు కదా అయ్యన్న పాత్రుడు భూ కుంభకోణాల గురించి విశాఖపట్నంలో. వాళ్ళిద్దరిని కుడి ఎడమలు కూర్చోబెట్టుకొని మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరుతారు. ఎన్ని మార్కులు వేశారో మాకైతే తెలియదు మీ ఉడతూపులకు. మీ అన్ని ఉడతూపులు, తాటాకు చప్పళ్ళు, మీ ఉడతూపులకు, తాటాకు చప్పళ్లకు ప్రజలచే ఎన్నుకోబడిన 151 మంది ఎమ్మెల్యేలతో, 23 మంది ఎంపీలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పట్టం కట్టిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వెనకంజ వేయదని, ప్రజల కోసమే ఉంటుందని, ప్రజల మధ్యలోనే ఉంటుందని, మాకే కార్పొరేట్ శక్తుల అవసరం లేదని, ఏ కులాల సమీకరణల అవసరం లేదని. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక కోణములు ఏర్పడిన రాజకీయ పార్టీ, ఇది ఒక ఉద్యోగభరితమైన పార్టీ, ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలు కోరుకున్న పార్టీ, ఈ సమాజంలోని అత్యధిక శాతం మంది అట్టడుగు వర్గాలు ఉన్న పార్టీ, ఓట్ పర్సెంట్ 52% తెచ్చుకున్న పార్టీ. ఈ పార్టీ గురించి నువ్వు మాట్లాడాలంటే బేసికల్గా నీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలని, సిద్ధాంతపరమైన వైఖరి ఉండాలని, ఏ రోజుకు ఆ రోజు ఏ పూటకు ఆ పూట సిద్ధాంతాలు మార్చుకునే కార్యక్రమం కాదని ఈ సందర్భంగా చెబుతూ, ఒక చేతిలో తాళి, మరో చేతిలో ఎకతాళి. మొదటిది ఎప్పుడు కడతాడో తెలియదు, రెండోది ఎప్పుడు వాడతాడో తెలియదు. ఒక చేతిలో తాళి, మరో చేతులు ఎగతాళి. ఒకటి ఎప్పుడు కడతాడో తెలియదు, ఇంకోటి ఎప్పుడు వాడతాడో తెలియదు. ఇది మీ స్పష్టమైన వైఖరి. ఇది ప్రజలకు అర్థమైపోయిందని మీకెందుకు అర్థం కావట్లేదు? మాకు అర్థం కావటంలా, అది ప్రజలకు అర్థమైంది కాబట్టే మిమ్మల్ని గాజువాకలో, భీమవరంలో ఘోరంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడించారనే విషయాన్ని సుస్పష్టమైందని చెప్పి ఈ సందర్భంగా మీకు చెబుతూ, మేము అనేక మార్లు మిమ్మల్ని పరిశీలించి చూశాం. ఎప్పుడైనా మీరు రాజధానిలో భూములు కోల్పోయిన రైతుల గురించి, ఆ భూ దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట మాట్లాడతారేమోనని పరిశీలనగా చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల కాలంలో. ఒక్క మారు కూడా మాట్లాడకపోగా ఇంకా గౌరవప్రదంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక్క పదం కూడా మీకు కనపడలేదా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లాంటి వ్యతిరేకత? మాకు తీసుకొస్తున్న ఈ ఫలాలను చూసి ఎందుకు మీ కోపం? ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు 60% మంత్రి పదవులు ఇచ్చాడే, నీకు ఒక్కరోజు కూడా కనపడలేదా నాయన? అది కదా సామాజిక న్యాయం అంటే, అదే కదా మేము కోరుకున్న న్యాయం.
ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ప్రతి కమిటీలో 50% రిజర్వేషన్ ఇచ్చాడే, అది కనపడలేదా నీకు? అమ్మఒడి లాంటి పథకం ద్వారా 15,000 రూపాయలు చదువుకునే పిల్లల యొక్క తల్లుల యొక్క అకౌంట్లో వేస్తున్నాడే, అది కనపడలేదా నీకు? ఆర్టీసీ కార్మికులను చట్టపరంగా ప్రభుత్వపరం చేశాడే, అది కనపడలేదా నీకు? ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇచ్చాడే, అది కనపడలేదా నీకు? ఒక్క ఇసుక గురించి మాత్రం వరదలు వస్తే నదులు పారతంటే ఆ నదులు పారేటప్పుడు అక్కడైనా ఇసుక దిగలుగుతారా మిత్రులారా? మీరే చెప్పమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది దారుణమైనటువంటి విష ప్రచారం. ఈ 5 నెలల 6 నెలల కాలంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పుల మీద ఈ సమాజానికి పట్టిన పీడలన్నీ తొలగిస్తుంటే చూస్తూ ఊరుకోలేని ఈ దౌర్భాగ్య రాజకీయాలు చేసే ఈ నాయకులందరి యొక్క సమూహం యొక్క ప్రతి రూపమే ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పి సందర్భంగా చెబుతూ, పవన్ కళ్యాణ్ గారిని మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా మేము కోరుతున్నాం, న్యాయబద్ధమైన సహేతుమైన స్పష్టమైన విమర్శలు మీరు చేయండి, చేస్తే ఆహ్వానించదగిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మేము చెబుతున్నాం. కానీ ఆ విమర్శ చేయబోయే ముందు గురుగింద సామెతలాగా నీ కిందన్న నలుపును చూసుకోమని, నువ్వు ఎవరి కోసం వత్తాసు పలుకుతున్నావో, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరికి నువ్వు తొత్తుగా ఉన్నావో, ఎవరి యొక్క ఇంట్లో నువ్వు ఉన్నావో మేము అనేక మార్లు అడిగామండి. మీ పెట్టిన పార్టీ ఆఫీసు ఎవరిది పొలం, ఆ పొలం ఎవరిది, మీరు ఎంత కొన్నారని అడిగాం. ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు అడుగుతున్నాం మళ్ళీ, ఆ పొలం ఎవరిది, ఆ పొలం కాండానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, మీకు అమ్మిన వాళ్ళు ఎవరు, విరాళంగా ఇచ్చారా, పోనీ మీరు కొన్నారా, కొంటే ఎంత రేటు పెట్టుకున్నారు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో స్పష్టం చేయండి. ఇవన్నీ వదిలేసి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం చాలా చాలా దుర్మార్గమని, దౌర్భాగ్య రాజకీయాలకు ఈ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్టాప్ పెడితే చాలా సంతోషమని, ఎప్పటికీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతులమని మీతో చెప్పించుకోవాల్సిన అవసరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబోదని. ఎందుకంటే బేసికల్గా ఆయనే తత్వమైనటువంటి, ఆయన తత్వమే పేదవాడి యొక్క గుండె చప్పుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావమే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సామాన్యుల యొక్క ప్రతి రూపం. సామాన్యుడు ఏం కోరుకుంటాడో, సామాన్యుడికి ఏం అవసరమైందో అన్నిటినీ తీర్చే గుణాలు కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని నీ మాటల ద్వారా చేతల ద్వారా ఆ ఎల్లో మీడియా ఏదో ఉందని చెప్పి తైతక్కలాడితే, ఆ తైతక్కలాడటానికి అసలు నీకు వచ్చిన ప్రేక్షకులు ఎవరండి? నిన్న ఎంతమంది వచ్చారు మీకు జనం? ఆ వచ్చిన వాళ్ళలో వాళ్ళ వయసు ఎంతండి? ఒక కార్మికుడైనా ఒక 10 మంది ఉన్నారా? ఎవరిని పోగేశారు మీరు? నీ చుట్టూ ఉన్న సలహాదారులు ఎవరు? సామాజిక వర్గాలు. ఏ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీలు లేరండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు లేరండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలు లేరండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లు లేరండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణులు లేరండి, వైశ్యులు లేరండి, ఏమిటి కోణం పొద్దాకులు? ఒకటే విపరీతమైన ధోరణి. కులాల పేర్లతో లెక్కలు చెప్పి భయపెట్టాలని ఈ కుయుక్తి రాజకీయాలకు శరమ గీతం పాడే నిన్న ఎన్నికలు ఏకపక్షంగా జరిగిన విషయాన్ని మీరు గమనించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 52% వచ్చిందనే విషయాన్ని సుస్పష్టమైందని ఈ సందర్భంగా మనవి చేస్తూ